అక్కడ వచ్చేసి నాకు తెలిసి బీజేపీ నేను తట్టుకుంటున్నాను. టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? టీఆర్ఎస్ పరిపాలన చూసినట్టయితే అంతా మాటల గారడే ఉంది, కానీ ఏది లేదు. వాళ్ళకనే బీజేపీ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే మార్పు, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వేసినాం అనుకో, వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ గుడికే పోతున్నారు. అవునా? దానివల్ల ఏమవుతుందంటే మనం గెలిపించినా పాయదలే, ఇప్పుడు కనీస ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి. దాని గురించి బీజేపీ వేయాలని అనుకుంటున్నాం. ఇది షూర్ అందరికి అందలే అండి, ఇది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఆదివారం నిజమే అండి, అదైతే నిజం. ఆదివారం కన్ఫామ్. అందుకనే టీఆర్ మేము మార్పు కోరుకుంటున్నాం, బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీకే పక్క ఎందుకు వెళ్ళాలంటామంటే వీళ్ళు పార్టీ మారారు. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఏమంటే వాళ్ళ టీఆర్ఎస్ స్కూటీకి పోతున్నారు. మొత్తం వాళ్ళకే పోయిన తర్వాత ఎదిరించే వాళ్ళు ఎవరు? ప్రశ్నించే వాళ్ళు కావాలి. ప్రశ్నించే వాళ్ళు లేక తను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే కేసీఆర్ పరిపాలన చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు చూసినట్టయితే అది ఇంక ఆయన ఏకపతి రాజు. మార్పు కోరుకుంటున్నారు. మా పరిస్థితికి ఇవి మేమైతే మేము కూడా ఇప్పుడు నీళ్లు మొత్తం ఇక్కడ అవపడుతున్నది మాకు. బంగారు తెలంగాణ మంచిగా అవపడుతుంది ఇక్కడ మాకు. లేచిన సంది బంగారు తెలంగాణ అవపడుతుంది. చేస్తామంటే ఏమైనా కూడా రైతుకి ఇచ్చిన అంటాడు. రైతుకి ఏమి ఇచ్చిండబ్బా? రుణమాపైతే ఇప్పటివరకు ఇవ్వలేదు, అంతే కదా. నువ్వు రైతు బంధు ఇచ్చిన రైతు బంధు జనాన్ని చెప్తున్నావు. నువ్వు నీవు వచ్చిన 6 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇవ్వాలి రైతు బంధువులు? లెక్క ప్రకారంగా 12 సార్లు రావాలి. నువ్వు ఇచ్చింది 3 సార్లు. నువ్వు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఇవ్వాలి, ఇవ్వాలా ధరని అని పెట్టి ఇవ్వాలి. మా రిజిస్ట్రేషన్ లేడిబాడ అయిపోయి జనం అంతా ఆగమం అవుతుంది. గుర్తేనా? ఒక్కొక్కడు కోట్ల కోట్లు పెట్టి ఇవాళ మేము అచ్చంపేటలో పెట్టి చెట్లు వాడుతున్నాం. మరి అది పరిస్థితులు ఉన్నాయి. మరి గమన గవర్నమెంట్ అట్లా ఉన్నాయి అన్నట్టు. అది అది ఇచ్చి చేస్తాడు, ఆయన చేయిస్తాడు, ఈయన చేస్తాడు అని కాదు. ఎందుకంటే ఒకసారి మారితే ఎవరికైనా బుద్ధి వస్తుంది, దాని బుద్ధి వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఒకసారి జైలలో వచ్చి ఒకసారి ఆయన వచ్చినట్టుకి మనకాడ కూడా ఒకసారి మారితే, ఒకసారి వీళ్ళు ఒకసారి మారితే అప్పుడు ఏమన్నా మనసులకు ఇది కాదురా చెయ్యాలి అనేది మనిషికి లోక జ్ఞానం వచ్చినట్టుగా అయిపోతుందంట. వీళ్ళకి రాజకీయ జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం లేదు. వీళ్ళకు 75% బీజేపీలో దక్కుతుంది, బీజేపీకి దక్కుతుంది. ఇక అందులో తక్కువ వచ్చినా కూడా ఇవ్వాలని కలుపుకొని ఇప్పుడు ఎంఐఎంఓలు అయితే కలుస్తారు కాదు వీళ్ళకు. ఎంఐఎంఏ సీట్లు వాళ్ళు కూడా ఈసారి పోయినసారి అని వస్తాయి అనుకోరు, కానీ అవి రావు, అవి కూడా రావు ఈసారి వాళ్ళకు. వాళ్ళకు కూడా టీఆర్ఎస్ కూడా అనుకున్నంత ఏమి ఉండదు. బీజేపీకి మాత్రం 75% ఓపు అయితే మాకు లెక్కల. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.